గుడ్ ఈవినింగ్ టు మెట్రో ఛానల్ ప్రేక్షకులకి. ప్రతి వీక్ లాగానే ఈ వీక్ కూడా విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్తో, విజువలీ ఛాలెంజ్డ్ చీకటితో ఒక పోర్ ఆర్టిస్ట్ ఉన్న ఒక విజువలీ ఛాలెంజ్డ్ గెస్ట్లు మనతో ఉన్నారు. మేము ఉన్నాము అని వాళ్ళకి, మేము ఉన్నాము అని వాళ్ళు మాతోని పంచుకుంటున్న ఒక చిన్న సంభాషణ గెస్ట్ ఆఫ్ ది వీక్లో. మనతో పాటు నాగప్రసాద్ గారు, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేస్తున్నారు. ఆయనతో ముచ్చటిద్దాం. కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్న నాగప్రసాద్ గారు బీకామ్ చదువుకున్నారు. ఆయనలో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే, హీ డన్ ఫిజియోథెరపీ డిప్లొమా. ఫిజియోథెరపీ డిప్లొమా కూడా చేశారు ఆయన. ఆయనతో సంభాషిస్తూ ఆయన లైఫ్ స్టైల్, ఆయన లైఫ్ జర్నీ, చీకటితో పోరాటం ఎలాంటిదో ఒక్కసారి చూద్దాం. నాగప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెరీ మచ్. అండ్ చెప్పండి నాగప్రసాద్ గారు, అండ్ వార్మ్ వెల్కమ్ టు మెట్రో టీవీ. ఐ యామ్ ఆల్సో వార్మ్ వెల్కమ్ టు మెట్రో ఛానల్ పీపుల్, అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మెట్రో ఛానల్ పీపుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాగప్రసాద్ గారు, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఇస్ డిజైన్ ఫర్ ద ఎస్పెషలీ ఫర్ ద డిజేబుల్ పీపుల్ అండ్ ఛాలెంజెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఎవ్రీ వీక్ మేము 1 అవర్ దీనికి, 5 to 6 ఆర్ సమ్ 1 అవర్ దీని గురించి కేటాయించి, దిస్ ఆర్ సో మెనీ డౌట్స్ జీవితంలో జరుగుతూ ఉన్నాయి మనకి. ఎప్పుడు అన్నీ ఉన్ని ప్రాబ్లమ్స్ ఎలాగా ఫేస్ చేయలేక చాలామంది కౌన్సిలింగ్స్ అని, తర్వాత చాలా రకరకాల ట్రీట్మెంట్స్ అని చాలా వరకు తీసుకొని లైఫ్ని లీడ్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయింది, అలాగే అన్ని వైపుల నుంచి ఖర్చుల దగ్గర నుంచి తీసుకోండి, ఎవ్రీథింగ్ బికెమ్ వెరీ స్పీడప్ అయిపోయింది. ఇట్లాంటి విషయాల్లో అసలు ఈ విజువలీ ఛాలెంజ్డ్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ హౌ దే ఆర్ మేకింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ ఛాలెంజ్ ఆఫ్ దిర్ లైఫ్, దాని మీద ఎక్స్క్లూజివ్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఐ అగైన్ ఐ రియలీ వార్మ్ వెల్కమ్ టు యూ నాగప్రసాద్ గారు, అండ్ యువర్ స్టూడెంట్ ఆల్సో దే, అండ్ వార్మ్ వెల్కమ్ టు యూ. అండ్ నాగప్రసాద్ గారు ఒక్క విషయం చెప్పండి, అండ్ మీకు చిన్ననాటి నుంచి ఒక చిన్న ప్రయాణం చేద్దాం, చిన్ననాటి చిన్న ప్రయాణం. అండ్ వాట్ టైం, లైక్ ఏ ఏజ్లో మీకు బ్లైండ్నెస్ వచ్చింది, అసలు దీనికి గల కారణం ఏంటి? యాక్చువల్గా సార్, మేము ఉన్న ఆ పీరియడ్లో అంటే అట్ ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్, అంటే ఆ రోజుల్లో టెక్నాలజీ లేకుంటే అనమాట, సో మాకున్న టైంలో కూడా ఈ విజన్ తగ్గుతుంది, ఇలాగా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి డాక్టర్స్ కూడా ఆ టైంలో మాకు డయాగ్నోస్ చేయలేకపోయినారు అనమాట. అట్లా 10 ఇయర్స్ అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అలాగ క్రమేపీ విజన్ తగ్గుతా వచ్చింది. అప్పటికి నా డిగ్రీ పూర్తయింది. అదే క్రమంలో ఈ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ కూడా కంప్లీట్ చేశాను నేను. సార్, నాగప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి, విజన్ తగ్గుతూ వచ్చింది అని అన్నారు, అంటే అసలు వాట్ ఈస్ ద రీజన్ అవుట్ ఆఫ్ బిహైండ్ దట్? యా, మీకు అంటే ఈ విధమైన అనారోగ్య కారణాల వల్ల ఈ విజన్ తగ్గుతూ రావడం జరిగింది, అండ్ వాట్ ఈస్ ద, ఒక్క నిమిషం అండి, దెర్ ఇస్ వన్ కాలర్ ఐ బిలీవ్, ఓకే విల్ జస్ట్ పాస్. అండ్ మీరు ఒక విషయం చెప్పండి, అంటే విజన్ ఏ విధంగా తగ్గుతూ వచ్చింది, అంటే తగ్గడానికి అంటే బై బర్త్ యువర్ విజువల్లీ ఛాలెంజ్? కాదు సార్, కాదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. మై యాక్చువల్గా నా విజన్ తగ్గడానికి కారణము మా వంశ పారంపర్యంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి చెప్పాలంటే. అయితే ఈ విజన్ ఏ ప్రకారంగా తగ్గుదా వచ్చిందంటే, అనుకోని పరిస్థితుల్లో నాకు రే చీకటి అనే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది, దట్ ఈస్ రెటినైజ్ పిగ్మెంటోసా. ఇది అనుకోకుండా నాకు రావడంతో అది డాక్టర్స్ తర్వాత డయాగ్నోస్ చేశారు, ఇది క్రమేపీ ఇది చూపు తగ్గొచ్చు ఫ్యూచర్లో అన్నారు. సో ఆ ప్రకారంగా ఆ విజన్ అంటే విజన్ అందరికీ తగ్గదండి. యాక్చువల్గా వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కొన్ని ఈ పెక్యులర్ డిసీజెస్ ఉన్నాయన్నమాట, మైక్యులర్ డీజనరేషన్ అని, గ్లైకోమా అని, ఇట్లా కొన్ని డిసీజెస్ ఏమవుతాయంటే చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితులు మనకి వస్తుంటాయి. దానికి ఆ రోజు ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ లేదు, కానీ కొంతవరకు ఆయుర్వేదిక్లో ఈ ట్రీట్మెంట్ కేరళలో చేస్తున్నారండి. కొంతవరకు అంటే విజన్ పాటే లో విజన్ ఉన్న వాళ్ళకి విజన్ స్టేబుల్ చేయడము, అట్లాగనే ఇంకా బెటర్ విజన్ క్లారిటీ రావడం, ఇలాగా కొంత ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ కూడా వస్తుంది. అంటే ఇంకా ఇంగ్లీష్ ప్రకారంగా చూసుకుంటే ఈ టెక్నాలజీ ఇంకా వితిన్ 2-3 ఇయర్స్లో మన అన్ని దేశాల్లో ఇది అందుబాటులో వస్తుందని ప్రతి ఒక్కరు ఆశాభావంతో ఉన్నారు పర్టికులర్గా. సార్, రాఘప్రసాద్ గారు ఒక చిన్న డౌట్ సందేశం అండి, అంటే ఒక డౌట్, వాట్ ఈస్ దట్? ఇప్పుడు మీకు ఏజ్ నుంచి విజన్ తగ్గుతూ వచ్చిందండి? అసలు అది ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్.
టెన్ ఇయర్స్ నుంచి విజన్ తగ్గుతూ వచ్చింది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఈ ఏజ్లో నుంచి 10 ఇయర్స్ నుంచి ఒక సబ్జెక్ట్స్ పెరగడం అంటూ, అంటే అరౌండ్ 6th క్లాస్ ఐ బిలీవ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ సబ్జెక్ట్స్ 6th క్లాస్ నుంచి సబ్జెక్ట్స్ పెరగడము, ఆ తర్వాత 7th 10th ఆ టైంకి వచ్చేటప్పటికల్లా మీరు లైఫ్లో నేను మీరు తీసుకున్న ఛాలెంజెస్ని ఐ కెన్ మేక్అవుట్ టుడే. మా ప్రేక్షకులు కూడా అర్థమై ఉండొచ్చు, మన విజన్ తగ్గుతూ ఉన్నప్పుడు కూడా హౌ కుడ్ యూ మేనేజ్ దట్ స్టోరీ అండి. అంటే విజన్ తగ్గడము మీరు నార్మల్ స్కూల్లో చదివారా లేకపోతే నార్మల్ స్కూల్లో చదివారు? విజన్ తగ్గుతూ మీరు ఎడ్యుకేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? అంటే ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేకపోయేసరికి ఏమవుతాయంటే కొంచెం షై ఫీలింగ్ తోటి, అంటే పేరెంట్స్ అని అనుకుంటారేమో నా గురించి విజన్ తగ్గిపోతే ఇతను భవిష్యత్తు ఏంటో, వాళ్ళ గురించి ఆలోచన చేసి నేను ఒక మ్యాగ్నిఫైయర్ తీసుకోవటం, బోధార్థం లాగా తీసుకుని కొంత అర్థంతో చదువుకోవటం, ఇలా ప్రయత్నం చేసుకుంటూ నేను ఈ డిగ్రీ కంప్లీట్ చేశానండి. అంటే మీరు మీ అంటే మీ గురించి పేరెంట్స్ బెంగపడతారు అని వాళ్ళ గురించి మీరు బెంగపడ్డారు, దట్ ఈస్ అ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, ఎగ్జాక్ట్. మేబీ ఐ థింక్ మీకు ఇంతకాలం ఇంత సక్సెస్కి తీసుకురావడానికి గల కారణం, అంటే జనరల్గా పిల్లలకి ఏమన్నా వస్తే పేరెంట్స్ బాధపడతారు, పేరెంట్స్కి ప్రాబ్లం అని, పేరెంట్స్ చాలా కష్టం అని ఇతరులు అనుకుంటారు, కానీ మీ ప్రాబ్లంకి పేరెంట్స్కి కష్టం అని అనుకోవడము అండ్ మీరు ఛాలెంజ్గా తీసుకొని చదవడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నానండి. ఒక ఒక నాలో ఒక లవ్ అండ్ అఫెక్షన్ నేను క్రియేట్ చేసుకుని, అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎవరేమన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనము కుంగిపోకుండా నాలో నాలుగు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుని ఇంకా ఏదో విధంగా నేను డిగ్రీ కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో నేను అంత ఆ స్థాయి వరకు వెళ్ళాను సార్. సార్, మా ప్రేక్షకుల గురించి ఒక చిన్న, మా గురించి కూడా ఒక చిన్న టిప్ చెప్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే సార్ మీరు చేసిన ఎక్సర్సైజ్ గురించి చెప్తారు సార్. అంటే అంటే మోస్ట్లీ అండి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మెయిన్ కారణము, అంటే నేను కొన్ని ఆ రోజుల్లో ఈ రేడియో ప్రోగ్రామ్స్ చూస్తాము, అలాగనే కొన్ని నేను యోగా క్లాసెస్ వెళ్తూ ఉంటాను అనమాట. యోగా క్లాసెస్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే చాలా పేషెన్స్ తోటి మనం ఈ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది, కంటికి సంబంధించిన ఎక్సర్సైజులు కావచ్చు వేరే కావచ్చు. అలాగా నేను కొన్ని కొన్ని మీటింగ్స్ కూడా వెళ్తూ ఉండేవాడిని అనమాట. అంటే అంటే విజయవాడలో మాకు యోగాలయ ఒక కార్యాలయం ఉందన్నమాట, ఒక కమిటీ హాల్ యోగాలయ. సో అక్కడికి వెళ్ళి నేను అనేక మంది పెద్దలు వాళ్ళు చెప్పటము, అంటే జీవితంలో మనము ఏ ప్రకారంగా మనము అంటే నిలదొక్కోవాలంటే మనం ఏ ప్రకారం ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అనే ఆ పెద్దల మాట, అలాగే మా తండ్రి గారు కూడా మాకు చెప్తూ ఉంటారనమాట, నువ్వు ఎవరి మీద నువ్వు ఆధారపడకుండా నీకు నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి, అంటే ఇంకోళ్ళు నువ్వు నమ్మకం కలిగించాలంటే ఫస్ట్ నువ్వు నీకు నా నమ్మకం కుదిరేలాగా నువ్వు జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి అనే ఉద్దేశంతో మా పూర్వీకులు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక సమావేశాలకు సెమినార్స్కి వెళ్తూ ఉండేవాడు అనమాట. ఆ రోజులు విజయవాడలో కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళ ద్వారా నేను అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఎవరి మీద డిపెండ్ లేకుండా ఇండిపెండెంట్గా మన లైఫ్ లీడ్ చేస్తే మనం ఎన్నో విజయాలు సాధించవచ్చని నా యొక్క దృఢ సంకల్పం. రోల్ మోడల్ చెప్పండి సార్, మీ రోల్ మోడల్ ఎవరున్నారు? హలో, గుడ్ ఈవినింగ్ మెట్రో టీవీ. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మీ పేరు. నేను నాగప్రసాద్ గారితో మాట్లాడడానికి కాల్ చేశాను. ఆయన ఎంతో మంచి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు, ఆయన కంప్యూటర్స్ కూడా అందరికి నేర్పిస్తూ ఉన్నారు. మీ పేరు చెప్తారా మేడం? మీరు ఏం చేస్తుంటారు? నేను పిహెచ్డి అండి. ఎక్కడ, ఎవరు మీరు మాట్లాడేది? నా పేరు జ్యోత్స్న అండి. జ్యోత్స్న ఫనిజ. అవునండి, జ్యోత్స్న ఫనిజ, నేను చరణ్ మాట్లాడుతున్నాను. అవునండి. ఎలా ఉన్నావమ్మా? ఐ నో యూ. నేను బాగున్నానండి, చాలా బాగున్నాను. బ్లైండ్ పిహెచ్డి చేసే ఒక, ఐ నో మీరు ఎవరు ఇన్స్పిరేషన్ అన్నారు కానీ నా ఇన్స్పిరేషన్ ఫనిజ అండి. ఫనిజ చెప్పండి. ఫనిజ, ఇట్స్ వెరీ నైస్ టు టాకింగ్ టు యూ ఫనిజ. ఐఎమ్ వెరీ గ్లాడ్. విషయాలు చెప్పాలనుకుంటున్నానండి నాగప్రసాద్ గారి గురించి. నాగప్రసాద్ గారు నేను శ్రోతలకు ఒక చిన్న నోట్, ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మాయి జ్యోత్స్న ఫనిజ. అమ్మాయి సిఫిల్లోని యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తుంది బ్లైండ్ కదా. అండ్ నాగప్రసాద్ గారు మీరు మాట్లాడండి. నేను 2009లో హైదరాబాద్కి వచ్చానండి. అప్పుడు నాకు ఎవ్వరు తెలియదు, కంప్యూటర్స్ అంటే కూడా తెలియదు. అప్పటి వరకు నేను గైడ్లోనే చదువుకుంటూ ఉండేదాన్ని. ఫస్ట్ టైం నాకు నాగప్రసాద్ గారు ఇన్స్టిట్యూట్ ద్వారా పరిచయం అయ్యారండి. ఆయన సాఫ్ట్వేర్ అంతా నేర్పించి, కంప్యూటర్స్ అంతా నేర్పించి, నన్ను టీసీఎస్కి ముంబై పంపించి అక్కడ 1 మంత్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇప్పించి ఈ విధంగా నాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఆయన ద్వారా నేను చాలా మందికి పరిచయం అయ్యాను హైదరాబాద్లో. ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కనుక చూసుకుంటే ఒకరికి ఇంకెవరైనా సపోర్ట్ ఉంటే బాగా అనిపిస్తుంది. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరు తెలియకపోవడం వల్ల చాలా
ప్రాబ్లమేటిక్ గా ఫీల్ అయ్యాను. కానీ నాగపతి సార్ గారు చాలా హెల్ప్ చేశారు. యూజువల్ గా అందరికి స్క్రీన్ రీడర్ యూజ్ చేస్తున్నారు, యూజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే నమ్మరు. అంటే వాయిస్ వస్తుంది కంప్యూటర్ లో, ఏది ఆపరేట్ చేసినా కూడా వస్తుంది అంటే వాళ్ళు బిలీవ్ చేయరు. కానీ ఇది మేము ప్రాంక్ గా చెప్తున్నాము, చాలా మంది విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ గా కూడా ఉంటున్నారు. మేము అందరితో ఈక్వల్ గా కంప్యూటర్స్ యూజ్ చేస్తాము. వ్యూవర్స్ అందరూ కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. యాక్సెప్టెన్స్ అనేది లేదు సొసైటీలో, దానికోసం నేను చాలా స్ట్రైవ్ చేస్తున్నాం. నాగప్రసాద్ గారు కూడా చాలా మందికి ఆయన డొనేషన్స్ ఇచ్చి చదివిస్తూ ఉన్నారు ఫండ్స్ తీసుకుని. మేము మెయిన్ గా విమెన్ కి ఆయన చాలా హెల్ప్ చేశారు. వ్యూవర్స్ ని కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు చేసే సర్వీస్ పనులన్నింటిలో కూడా ఎడ్యుకేటింగ్ ద డిజేబుల్డ్ విమెన్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. And Fanija, thank you Fanija, thank you Fanija for your wonderful inspiration, wonderful speech. And Fanija, one I just want to talk to you once, Fanija. చెప్పండి. మీరు యాక్సెప్టెన్సీ వ్యూవర్స్ అని అన్నారు, దానికి ఒక్కసారి దాని గురించి చెప్తావమ్మా. వాట్ ఈస్ దట్ యాక్సెప్టెన్సీ యు రియల్లీ రిక్వైర్డ్? Really, we are getting discriminated. There is so much of discrimination happening in the society. You can example it something? ఫర్ ఎగ్జాంపుల్, నేను పిహెచ్డి చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ నేను ఇలా పిహెచ్డి స్కాలర్ని అని చెప్పగానే, అసలు నువ్వు ఎలా చదువుతావు అని చెప్పి అడుగుతారు. అంటే హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా. నేను ఒక కాలేజ్ కి ఎగ్జామ్ వేయడానికి వెళ్తే, సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయ అనే కాలేజ్ లో నేను ఎగ్జామ్ వేయడానికి వెళ్తే, అక్కడ స్క్రైబ్ ని కూడా ఇవ్వకుండా వాళ్ళు ఏమన్నారంటే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ అని చెప్పి అన్నారు. అప్పటికే నేను యూజీసీ నెట్ కూడా క్వాలిఫై ఉన్నాను. నేను ఇంకో మరో ఎగ్జాంపుల్ చెప్తాను చరణ్ గారు. మన మన స్టూడెంట్స్ చాలామంది బ్యాంకుల్లో వర్క్ చేస్తున్నారు. చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ బ్యాంకులో వర్క్ చేసేటప్పుడు వాళ్ళని చులకనగా చూస్తాం కూడా నా దృష్టికి వచ్చింది సార్. లేదు ఫనిజా అండ్ నాగప్రసాద్ గారు, ఆల్ ద హియర్ ఆల్ ద పీపుల్ ఫనిజా, ఒక సెకండ్ అమ్మా. సీ, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్ ఫర్ యూ పీపుల్ టు టేక్ అవుట్ ద డౌట్స్ ఫ్రమ్ ద వ్యూయర్స్. ఇప్పుడు వ్యూయర్స్ అందరికీ, ఇప్పుడు నేను ఐఎమ్ రిపీటెడ్లీ టెల్లింగ్, నువ్వు ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పిహెచ్డి చేసిన అమ్మాయి, ఐ థింక్ సూన్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ ద నాగప్రసాద్ గారు ఈ సిట్టింగ్ ఫనిజా. సూన్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు యూ అండ్ మేక్ ద ఇంటర్వ్యూ. అండ్ ఒకటి ఇది ఫనిజా, ఒక విషయము, ఒక అవేర్నెస్ లేక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యి వీళ్ళు ఛాలెంజ్గా చేయగలరు, ఇంత స్టేజ్కి ఎలా వచ్చారు అనేది ఒక ఛాలెంజింగ్ అనేది, ఒక అవేర్నెస్ని ప్రాపర్గా సొసైటీలోని ఇంతవరకు వచ్చినా సరే కొన్ని చోట్ల మాత్రం అవేర్నెస్ లేదు. ఎంతకాలం ఎలా చేయగలరు, ఎలాగే ఫోన్ వాడగలరు, ఎలా కంప్యూటర్ వాడగలరు, సో మెనీ డౌట్స్కి ఆన్సరింగ్ చేయడమే మా మెట్రో ఛానల్ నుంచి ఈ రోజున చేసే ఈ గెస్ట్ ఆఫ్ ది వీక్. చాలా అప్రిషియేట్ చేస్తున్నానండి మీరు తీసుకున్న స్టెప్కి. ఇలాంటి ప్రోగ్రామ్ చేసి మా యొక్క శక్తి అని చెప్పడానికి, మేము టెక్నాలజీ యూజ్ చేయగలం, మేము నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పడానికి మీరు ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు. నిజంగా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫనిజా. ఫనిజా, నాకు బాగా తెలుసు నువ్వు మంచి సింగర్వి, ఒక చిన్న పాట పాడి క్లోజ్ చేయమ్మా. యా ప్లీజ్ సార్ ఫనిజా పాడు. మురిసి పాడని కరుకైన గుండెలో ఇరు చల్లు కురిసిని అలవారి పిలుపుతో ఆశలు వెళ్ళువాయని ఊహలు ఊయలుపిని. థ్యాంక్ యూ ఫనిజా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫనిజా. సూన్ ఐ కెన్ వాంట్ టు సీ యూ ఇన్ మై స్టూడియో. సే వన్ వర్డ్ అబౌట్ ఫనిజా. రీసెంట్లీ ఫర్ ది పాస్ట్ 2 years, 3 years, she is writing a wonderful articles regarding the women, sir. ఎన్నో అవార్డ్స్ తీసుకుందాం ఉమెన్ కేటగిరీలో, ఆమె ఎన్నో ఆర్టికల్స్ రాశారు. లేదు లేదు, నాకు ఒక మాటలో చెప్పాలంటే ఫనిజా నాకు రోల్ మోడల్ లాంటి, నాకు ఎప్పుడన్నా రియల్లీ గ్రేట్ ఫనిజా కాలింగ్ us and I feel so happy. ఫనిజా, సూన్ we are going to come back to you and we want to limelight the things where you are feeling so much trouble at your challenges. Okay Fanija, we are so nicely and we wish all the best to Metro Channel and for this show. Thank you very much Fanija, thanks a lot. And
థ్యాంక్స్ టు ఫనిజ అండ్ మై టు మీ ఆల్సో ఫనిజ ఈజ్ ద రోల్ మోడల్ అండ్ ఐ విల్ టేక్ ఫనిజ యాజ్ ఇన్స్పిరేషన్ ద నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఆల్సో మెనీ ఆఫ్ ది విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దెన్ హ్యావ్ టు నో మెనీ థింగ్స్ ఫ్రమ్ ఫనిజ. యా యా దట్స్ టు నేను ఫనిజాతో ప్రీవియస్ గా వర్క్ చేశాను ఫనిజాతో కూడా. యా యా అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ద టైమ్ ఆన్ ఐ ఓన్లీ రిఫర్డ్ నామినేషన్ కూడా చేయించాను అండ్ ఇట్స్ వెరీ నైస్ అంటే మనకి ఎన్నో ఛాలెంజెస్ వ్యూయర్స్ కి నేను ఐ జస్ట్ వాంట్ టు ప్రాంప్ట్ వ్యూయర్స్ హియర్ లైక్ మనం ఇప్పుడు నాగప్రసాద్ గారితో ఉన్నాము విజువల్లీ ఛాలెంజ్డ్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది కంప్యూటర్ డిపార్ట్మెంట్ దేవులార్ ఫౌండేషన్ మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కానీ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే ఏదన్నా సరే హౌ దే గోయింగ్ టు యూజ్ ద టెక్నాలజీ and what is the best they are going for the doing for the society also you can ask any question please please call us and ask any queries and not to disappoint any visually challenged people in the front of in the society I feel and now Prasad garu yes. Yeah tell me and meeru 10th mana 10th 7th classes lo meeru etla like aa challenge ni ela teeskunnaru and meeru overcome ela chesaru tarvata చేసారు చెప్పారు మీరు డిగ్రీ లెవెల్లో అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ దీంట్లో ఎక్కడ చేశారు లైక్ ఎనీ స్పెషల్ కాలేజెస్ ఫర్ యూ? యా నో సార్ యాక్చువల్లీ మై ఎడ్యుకేషన్ అప్ టు డిగ్రీ విజయవాడ సార్. ఓకే ఆఫ్టర్ దాట్ మై ఫాదర్ హ్యాస్ సడన్లీ పాస్డ్ అవే సో మేము సడన్లీ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఒక 5 ఇయర్స్ అది పోస్టల్ ఏజెంట్గా చేశాను సార్ కొన్నాళ్ళు. ఓకే దాన్ ఆఫ్టర్ దాట్ ఐ గాట్ ఆపర్చునిటీ in Devanar Foundation. Okay. So before that, I taken special training in IFL University also. Okay. With the help of NIT people. Mm-hmm. So that... In special training under the? Computer training. Okay. Okay. And how to teach computers for visually challenged. Mm-hmm. So particularly, this is the main topic I learned from CIFL. Okay. So CIFL. After that, okay. I got opportunity in Devanar Foundation. Mm-hmm. And at present, I'm doing as head of the computer department, both in Devanar Foundation as well as I Junior College for Blind. That is also part of the Anna Foundation, sir. Okay. And apart from that, in evening part-time also, I am working as a computer faculty in NVIDIA Viswas Trust, Begumpet, sir. Okay. This is a government training center, sir. You got a particular job. So, in the evening time, you got a special batch in one training, sir. సార్ మీరు ఎన్ని అవర్లీ ఒక ఆల్మోస్ట్ ఆల్ 18 అవర్స్ వర్క్ చేసి ఎన్ని ఎంతసేపు మీరు ఆక్యుపేషన్లో ఉంటున్నారు ఎంతసేపు వర్క్ చేస్తారు? అంటే మార్నింగ్ ఇఫ్ ఐ స్టార్ట్ మై జర్నీ అబౌట్ 8:30-9 o'clock సార్ నైట్ వెళ్ళేసరికి మరి 8 o'clock అవుతుంది సార్. ఆల్మోస్ట్ ఆల్ 12 అవర్స్ 12 to 13 అవర్స్ 10 to 13. 1 second అండి, దేర్ ఇస్ వన్ కాలర్ విత్ సీ. హలో హలో యా చెప్పండి అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నా పేరు రవి అండి. రవి గారు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు సార్? మీరు ఏం చేస్తుంటారు రవి గారు? రియల్ ఎస్టేట్ చేస్తా సార్. వెరీ గుడ్. రవి గారు చెప్పండి, మనతో పాటు నాగప్రసాద్ గారు ఉన్నారు విజువలీ ఛాలెంజ్డ్ అండ్ కంప్యూటర్ ఫ్యాకల్టీ అండ్ తో మీరు మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడచ్చు. మీరు చెప్పండి సార్. రవి గారు చెప్పండి. రవి గారు హలో చెప్పండి. రవి గారు సార్, మీరు చాలా గ్రేట్ అండి. అంటే ఉన్న విజువల్ ఛాలెంజ్ చాలా మంది ఎన్నో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు రవి గారు, దానిలో నేను కూడా ఒకండి అండి. అలాని కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక స్పెషాలిటీ ఉంటుంది రవి గారు. సో నేను కూడా చాలా మంది విజువల్ ఛాలెంజ్డ్ పీపుల్ని ఆదర్శంగా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా రోల్ మోడల్స్ శ్రీకాంత్ ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, అట్లాగనే ఫనిజా ఉంది. సో ఎంతోమంది నేను వాళ్ళ యొక్క ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఒక మంచి ఉద్దేశంతో సమాజంలో ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం రవి గారు. రవి గారు మీరు 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 ఇచ్చే మెసేజ్ చెప్తారా? ఏం లేదు సార్, అందరు మంచిగా ఉండాలి. మీరు సొంతలకు చూతా, మీరు చూతా, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సిమ్ మదర్ ఫాదర్ గురించి ఒకసారి. ఎస్ సార్. హౌ దే ఆర్? సో మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్ సార్. ఓకే. మై ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పైకి వచ్చిన హార్డ్ వర్క్ చేశారు సార్. ఈజ్ వర్క్ యాజ్ ఏ పోస్టల్ డిపార్ట్మెంట్ సార్, అంటే పోస్ట్ ఆఫీస్ ఆయన క్లర్క్గా అండ్ ఫైనల్లీ సబ్ పోస్ట్ మాస్టర్గా చేశారు. హౌ బిగ్ యువర్ ఫ్యామిలీ అండి? యా మైసెల్ఫ్ హ్యావింగ్ ఓన్లీ వన్ బ్రదర్, యంగర్ బ్రదర్ ఇస్ దేర్. సో ఓన్లీ వీ టూ ఆర్ సార్, నేను మా బ్రదరు. మై ఫాదర్ మదర్ బోత్ ఆర్ అట్ దిస్ మూమెంట్ దే ఆర్ నో మోర్ సార్, దే పాస్డ్ అవే. సారీ. సో మై ఫాదర్ సర్వీస్లో ఉన్నంతకాలం చాలామందికి ఆదర్శంగా ఉన్నారు. ఎంతోమందికి విజయవాడలో ఉద్యోగాలు ఇప్పించారు సార్ ఫాదర్ కూడా. చాలా మందికి చిన్న చిన్న ఉద్యోగాలు, వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు వెళ్ళిపోయారు సార్, వాళ్ళు క్లర్క్స్ అయిపోయారు. సో ఆయన మా ఫాదర్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ రోజుల్లో నేను కూడా మంచి సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా
ఈ యొక్క ఈ సర్వీస్ మోటివ్ నేను 2008 నుంచి నేను స్టార్ట్ చేశాను. అంటే ఎటువంటి సర్వీస్ మోటివ్ అంటే లైక్ అంటే నేను 2001 నుంచి నేను 2008 వరకు ఈ బ్లైండ్ సంబంధించిన అంటే ఈ ఎన్నో ప్రాబ్లమ్స్ నేను చూశాను సార్. చెప్పాలంటే అంటే చూడడం అంటే మీరు అనుభవించుంటారు? అనుభవించాను. అట్లాగనే నాతో పాటు ఈ పిల్లల ప్రాబ్లమ్స్ ఎన్నో చూశాను. చూసి ఇంకా వీళ్ళ గురించి ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి కొందరిలో అయినా నేను హెల్ప్ చేయాలి, కొందరికైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో 2009లో నేను స్వామీజీ కాలేజ్ నుంచి కొందరిని మన బాగా చదివే వాళ్ళని కొంచెం నేను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి నేను డోనర్స్ ద్వారా సత్యసాయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఆ రోజుల్లో నాకు ఒక అంకుల పరిచయంతో అప్పుడు ఆరుగురు అమ్మాయిలకి నేను వాళ్ళకి ఫీజులు కట్టించి వాళ్ళు ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసుకున్నారు. అట్లాగనే ఆరుగురు అమ్మాయిలు కూడా, ఐదుగురు అమ్మాయిలకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి సార్ చెప్పాలండి. సో నా యొక్క హెల్ప్ తీసుకుని వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినందుకు నేను కూడా చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. నేను ఇట్స్ రియలీ గ్రేట్ మీ పక్కన మీతో హెల్ప్ తీసుకొని మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి యశోదా. యాస్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా, నీకు నాగప్రసాద్ గారు ఎలా పరిచయము? అంటే ఆయన విజువల్లీ ఛాలెంజ్డ్ అయ్యండి, ఆయన ఇన్ని కష్టాలు పడుతూ మళ్ళీ మీ అందరికీ హెల్ప్ చేస్తూ ఓకే తర్వాత మిమ్మల్ని పైకి తీసుకొస్తూ మీకు ఎడ్యుకేషన్ చెప్తూ, ఫనిజా కూడా అదే చెప్తుంది కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్ అంటే మహానగరంలోని నార్మల్ పీపుల్ వస్తేనే, నార్మల్ ఊరు నుంచి వలస వస్తేనే ఒక పెద్ద చాలా కష్టం, అడ్జస్ట్ అవ్వడం కష్టము సిటీ లైఫ్ అని అనుకునే టైంలో నాగప్రసాద్ గారు హెల్ప్ చేసి చాలా అంటే తనకి అవేర్నెస్ క్రియేట్ చేశారు. నీ లైఫ్ స్టైల్లో ఎలాగ నీకు ఆయన గురువు దైవము నాకు పరిచయం చేయడమే, మా అమ్మాయి లాగా పరిచయం చేశారు. ఐఎమ్ సో హ్యాపీ యశోద, అడ్జస్ట్ అండ్ మీ ఎలాగ నీకు నీ లైఫ్లోని నాగప్రసాద్ గారు? నాకు నేను 9th క్లాస్ చదివేటప్పుడు ఆదిటిలో అనంతపూర్లో చదువుకునేదాన్ని. అప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడానికని వచ్చారు. అప్పటి నుంచే సార్తో పరిచయం ఉంది నాకు. తర్వాత ఇంటర్లో నాకు సార్ కంప్యూటర్ టీచ్ చేశారు. సార్ వల్ల నేను కంప్యూటర్ని పూర్తిగా యూజ్ చేయడం నేర్చుకున్నాను. తర్వాత డిగ్రీ నేను కోటి ఉమెన్స్ కాలేజ్లో సారే నన్ను అక్కడ జాయిన్ చేసి చదివిస్తున్నారు. డిగ్రీతో పాటు సార్ నన్ను మ్యూజికల్ క్లాసెస్ కూడా పంపిస్తున్నారు. అంటే సార్ జాయిన్ చేయించడం అంతా సారే చేశారమ్మా? కోటి ఉమెన్స్ కాలేజ్ ఎలా ఉంటుందండి, ఫెసిలిటైజ్ చేస్తుంటది మీకు? అంటే ఎలా, ఎన్ని కాలేజెస్ ఇలాగ బ్లైండ్ పిల్లల్ని తీసుకుంటున్నాయి? ఓకే, దానికి మీరు కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా బ్లైండ్? అండ్ మీ ఐఎమ్ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా మన పేరెంట్స్ కానీ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళకి అసలు ఈ కాలేజెస్ ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, దానికి ఎలాంటి సపోర్ట్ ఉంది అనేది కొంచెం వేరు బ్లైండ్స్కి అయితే హైదరాబాద్లో రెండు కాలేజెస్ ఉన్నాయి సార్. శంషాబాద్ దగ్గర చిన్న జిఆర్ నేత్ర కాలేజ్ అని ఒకటి, నేత్ర విద్యాలయం, అక్కడ కంప్యూటర్స్తో టీచ్ చేస్తారు వాళ్ళు, చాలా బాగుంటుంది సార్ అది బ్లైండ్స్కి. ఇంకా సికింద్రాబాద్ దగ్గర సాయి జూనియర్ కాలేజ్ అని దేవనర్ ఫౌండేషన్ వాళ్ళది అక్కడ ఒకటి ఉంది, నేను అక్కడే చదువుకున్నాను సార్ ఇంటర్మీడియట్ వరకు. డిగ్రీ ఏ లెవెల్స్ లో ఎక్కడ వరకు ఉన్నాయమ్మా? డిగ్రీకి అయితే ఏవి లేవు సార్ బ్లైండ్స్. ప్లస్ ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ లో చాలా మంది బ్లైండ్స్ ని తీసుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా, ఆఫ్ లెస్ దాన్ 30-40 స్టూడెంట్స్ ని తీసుకుంటారు. అట్లాగే బాగా హెల్ప్ చేస్తారు. అంటే ఎలా ఉంటుంది అమ్మా మీకు నార్మల్ క్లాసెస్ తోనే ఈక్వల్ గానే ఉంటుంది సార్? నార్మల్ కాకపోతే ముందు ఫస్ట్ డెస్క్ లోనే కూర్చోబెట్టుకుంటారు, మాకు బ్లైండ్స్ కి అర్థమయ్యేలానే టీచర్స్ టీచ్ చేస్తుంటారు. కంప్యూటర్ ల్యాబ్ లో కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు ఎక్కడ డిఫికల్టీ ఫీల్ చేస్తుంటారు యశోద, అండ్ ఎడ్యుకేషన్ లో కానీ లేకపోతే రెగ్యులర్ క్లాసెస్ లో కానీ ఎట్లా డిఫికల్టీ ఎక్కడ ఫీల్ చేస్తుంటారు? నోట్స్ అలా రాసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సార్. దానికి కూడా సార్ మాకు ల్యాప్టాప్స్ అరేంజ్ చేశారు, వాటిని యూస్ చేసుకుని ఇప్పుడు క్లాస్ లో నోట్స్ కూడా ఈజీగా రాసుకోగలుగుతున్నాం. సో నైస్. తర్వాత నీ కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? నాకు చిన్నప్పటి నుంచి పాడడం అంటే చాలా ఇష్టం. ఓకే సరే, నీ పాట విందాం. నీ పాటతో పాటు మా దగ్గర కూడా ఒక మంచి పాట ఉంది నీ గురించి ప్లే చేయడానికి, పాడమ్మా ఒక మంచి పాట పాడమ్మా. వీడు మాధవ ఈ శ్వాసలు చీ
నేను చీరితే కాలి గాంధర్వమవుతున్నదో, ఈ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఆశ్వాసలో నీలీనమై ఆ మోవిపై నీ మౌనమై నీ చేరి మాధవ, ఈ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఎక్సలెంట్ యశోదా, ఎక్కడ నేర్చుకున్నాను, ఎన్నో నుంచి నేర్చుకుంటామా? ఇది యాక్చువల్ గా చాలా హై పిచ్ లో పాడాల్సిన పిచ్ లో బాగా ఎక్కువగా ఉంటది, వెరీ టఫ్ సాంగ్ ఇది యాక్చువల్ గా. ఎక్కడ నేర్చుకున్నావు అమ్మా? నేను మామూలుగా సిరీస్ అలా వినయ్ నేర్చుకున్నాను సార్. ఓకే, మ్యూజిక్ అంటే ఇంతవరకు ఎక్కడ నేర్చుకోలే, కానీ డిగ్రీకి వచ్చిన తర్వాతే సార్ రామ్ కోటి దగ్గర ఒక మ్యూజిక్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంది అక్కడ జాయిన్ చేశారు. ఇంకా వసంత కుమారి మేడం అని ఒక బ్లైండ్ టీచర్ ఉన్నారు, ఆ మేడం గారి దగ్గర కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఓకే, మన మాటర్సన్ కూడా నీకు రికార్డ్ చేస్తూ ఒక చిన్న ఒక మంచి సాంగ్ యశోద. ఓకే, నైస్, అండ్ యూఆర్ వెరీ హ్యాపీ టు, అంటే చాలా బాగుంది నీ సంగీతం, కానీ ఇట్స్ సో ఎక్సలెంట్, ఇట్స్ యూఆర్ మల్టీ టాలెంటెడ్, రియల్లీ వీఆర్ హ్యాపీ. ఓకే, డాన్స్ కూడా వస్తుంది. వన్ మోర్ స్టూడెంట్ మనతో ఉన్నారు మీ మనతోని, అండ్ చెప్పమ్మా నువ్వు ఎక్కడ చదువుతున్నావు? నా పేరు అనుష. అనుష, నేను కోటి ఉమెన్స్ కాలేజ్. వన్ సెకండ్ అమ్మా, వి హావ్ కాలర్. హలో. హలో, ఎస్, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, నా పేరు ప్రవీణ్ అండి, నేను హైదరాబాద్ దృష్టి నుంచి కాల్ చేస్తున్నానండి. యా, చెప్పండి ప్రవీణ్ గారు. సార్, నాగ్ ప్రసాద్ గారితో మాట్లాడు. నాగ్ ప్రసాద్ గారు. ప్రవీణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుర్తుపెట్టారు సార్. చరణ్ గారు, మన మెట్రో ఛానల్ కి ఇప్పుడు ప్రవీణ్ గారు కాల్ చేశారు. ఈయన హెల్పింగ్ హార్ట్స్ లో ఈయన వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్స్ సార్. సార్, హెల్పింగ్ హార్ట్స్. సో వీళ్ళ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపు నుంచి సార్ మన పిల్లలకి ఎవ్రీ ఇయర్ సార్ గడిచిన 4-5 ఇయర్స్ నుంచి వీళ్ళు ఎడ్యుకేషన్ హెల్ప్ మనకి చాలా మంది బ్లైండ్ పిల్లలకి వీళ్ళు చేస్తున్నారు సార్. సార్, మీరు చేసిన దానికి చాలా సంతోషం సార్. మీరు వాళ్ళకు విద్య నేర్పుతూ పాటు వాళ్ళ యొక్క సమస్యలను, వాళ్ళకి పర్సనల్ సమస్యలు ఉన్నా కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ సార్ ప్రత్యేకంగా పెద్ద తీసుకొని మిగతా ఎన్జిఓలు కానీ మారాన్ని ఎన్జిఓలు కన్సల్ట్ అయ్యి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం కోసం చాలా తప్పు తీసుకుంటారు సార్. సార్, మాకు 3-4 సార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు మీ పక్కన యశోద ఫీజు కూడా మేమే కదా సార్, ఉమెన్స్ కాలేజ్ లో పే చేశాము. లాస్ట్ టైం ఒక 3-4 మెంబర్స్ కి ఎంపీ ప్లేస్ కూడా అందించాం సార్. మీరు ఇలానే కొంచెం వాళ్ళ సమస్యలు, వాళ్ళ సమస్యలు కూడా ఇప్పుడు అంటే బ్లైండ్స్ గురించి తక్కువ కౌన్సిల్ చేస్తున్నారు సార్. చాలా ప్రమోషన్ ఉన్నాయి సార్, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు వాళ్ళ హాస్టల్స్ లో కానీ మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ ముందు తీసుకొచ్చి సమస్యల పరిష్కారం మీరు కూడా మీ వంతు సహాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్స్ ప్రవీణ్ గారు, మీరు వెరీ మచ్. మీరు చేసిన హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు పిల్లలతో పాటు మీరు వాళ్ళ సమస్యలు ఎన్ని ఉన్నా కానీ మీ గ్రామీణ నుంచి మారాలని ఆలోచనలు చాలా ఉన్నాయి సార్. ఖచ్చితంగా మీరు ఎటువంటి సహాయం కావాలో మా ఫౌండేషన్ నుంచి మేము ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉంటాం సార్. డెఫినెట్ గా ప్రవీణ్ గారు, మీకు మీ తోడుగా నీడగా మీకు ఇళ్ళగా సపోర్ట్ చేయడానికి మెట్రో టీవీ ఖచ్చితంగా ఎప్పటికీ మీతోనే ఉంటుందని అనుకుంటున్నాను నేను. అలాగే ప్రవీణ్ గారు, కీప్ కాలింగ్ అస్ అండ్ యూ కెన్ ఆల్సో రిఫర్ సమ్ అదర్ నేమ్స్ ఆల్సో. మేము ఈ మా ప్రయత్నము ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఆల్ ద పీపుల్ ఛాలెంజ్డ్ పీపుల్ ని వెలుగులోకి తీసుకురావడం. డెఫినెట్ గా వీ డూ ద బెస్ట్ అండి. అండ్ ఎవరు కావాలి? యశోద. యా, మాట్లాడడం. అండ్ మీకు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడిస్తాను ప్రవీణ్ గారు. విఆర్ వి వాంట్ టు టాక్ సో మచ్ థింగ్స్ ఇన్ కవర్ టు టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు. థ్యాంక్స్ అండి ఫర్ యువర్ కైండ్ హెల్ప్ ఫర్ మెనీ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, దోస్ హు ఆర్ హావింగ్ ఏ పర్సనల్ నీడ్స్ ఆల్సో. అండ్ ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ ఆల్సో, ప్రవీణ్ గారు లాంటిగా చాలా మంది ముందుకు వచ్చి విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి హెల్ప్ చేస్తారని మెట్రో టీవీ తరఫున నేను ఆశిస్తున్నాను. బికాస్ దీ నీడ్ హెల్ప్ కన్నా ఆపర్చునిటీ అవసరం. ఈరోజున ఫనిజా
సెక్షన్ సచ్ ఎ బిగ్ పొజిషన్లో ఉండి ఎడ్యుకేషన్ పిహెచ్డి చేస్తున్న అమ్మాయి ఈ రోజున నువ్వు ఎలా చేసిన అమ్మాయిని నువ్వు ఎలా చేస్తున్నావు నువ్వు ఎలా చేయగలవు అనే క్వశ్చన్స్ కాదు మనం చేయాల్సింది మనకి రావాల్సిన క్వశ్చన్స్ అవి ఏమాత్రం కాదని నేను అనుకుంటున్నాను మీకు కాల్ అని చూద్దాం హలో హలో ఎస్ మేడం వెరీ గుడ్ ఈవినింగ్ Thank you very much, Kirti, for your wonderful support. Thank you, uncle. I'm very proud of you. And I have to talk that. What is your name? Anusha, Anusha. Anusha. Anusha, which class are you studying? Become first year, ma. Become general first year. Okay, okay. You continue in your right way because people are supporting you so much. And Raprasad, uncle. Yeah, please continue in a better way, okay? Thank you, Kirti. Thank you very much, Kirti. Thank you very much, Kirti. And definitely, I will continue my support in future also. Definitely, I will give my moral support to many visual challenged people. Okay, okay. Thank you. You are a very good caller for me, Kirti. You are a caller friend to me for my program also. And very nice talking to you, Kirti. And all the best to you also. Thank you. Kirti. Thank you very much. Bye, Kirti. Yeah, Anusha. And any cultural activities allowed, Anusha? 1 to 10th వరకు కన్నమాది ప్రాపర్ కడత ఇంకా 1 to 10th వరకు అక్కడ చదువుకున్నాను ఇంటర్కి సాయి జూనియర్ కాలేజ్కి వచ్చాను దాంతో ఈసారి నాకు సార్ నాకు బాగా పరిచయం అయ్యారు ఇంకా అదే కాక మా ఫ్యామిలీ పరంగా వస్తే మా ఇది 3 మెంబర్స్ మేము సో 3 మెంబర్స్ ఆర్ బ్లైండ్ అందుకని నాకు ప్రస్తుతం సార్ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి వీళ్ళకు అనని ఆ ఒక్క రీజన్తో మాకు ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ చేశారు అదేకాక స్పెషల్గా అసలు మాకు 1 to 10th వరకు కంప్యూటర్లో ఇలా జాస్ సాఫ్ట్వేర్ ఉంటుందని పెద్దగా తెలీదు అంటే టెక్నాలజీ హైదరాబాద్ అంటే టెక్నాలజీ మంచిగా ఉంటుంది అక్కడ కడపలో ఉన్న బ్లైండ్ స్కూల్లో అంత లేరు ఇంకా ఈ కాలేజ్కి వచ్చిన ఇంటర్ కాలేజ్కి వచ్చినప్పటి నుంచి సార్ బాగా నేర్పించారు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ వస్తే నేను క్లాసికల్ డాన్సర్ మినిమం అంటే హైదరాబాద్లో ఏ స్టేజ్ లేదనుకుంటాను మేము చేయండి ఏ స్టేజ్ లేదు నేను చాలా మందిని పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ ని చూసాను ఇంటర్వ్యూస్ చేయడం కూడా జరిగింది కానీ దిస్ టైప్ ఆఫ్ ది ఆన్సర్ నేను ఎక్కడ వినలేదు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనుష అండ్ ఓకే అనుష నువ్వు అంటే ఎస్పెషల్లీ విచ్ డాన్స్ క్లాస్ కూచిపూడి యు నో గ్రేట్ అండ్ యు ఆల్సో సింగర్ నాగప్రసాద్ గారిని కానీ అంటే మీకు నార్మల్ గా కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటావమ్మా ఒక వ్యూయర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా అనుష ప్రోగ్రామ్ చేయాలనుకున్నా సరే యూ కెన్ కాల్ ఆఫ్లైన్ టు మెట్రో ఛానల్ డెఫినెట్గా మేము అనుష ప్రోగ్రామ్స్ ఎవరైనా పర్ఫామ్ చేయించాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ యాజ్ ఎ ఛానల్ మేము కవర్ కూడా చేస్తాం ఫ్రీగా అండ్ యాజ్ వెల్ యాజ్ వీ విల్ గివ్ ద లీడ్ టు ద అనుష అండ్ నాగప్రసాద్ గారు అండ్ ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడము ఇది యాక్చువల్గా ఒక బ్లైండ్ విజువల్లీ ఛాలెంజ్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైన అంటే ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది సార్ చెప్పండి ఎందుకంటే నేను ఈ మా బ్రదరు మా సిస్టర్ ఇలా అందరూ కలిసి ఉండేవాను సార్ సో వాళ్ళ సపోర్ట్ తోటి కూడా నాకు ఏమవుతుందంటే నాకు ఇంట్లో వర్క్ మీద నాకు అంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంది సార్ చెప్పాలంటే మోస్ట్లీ
సో మా సిస్టర్లుగా మా సిస్టర్లా ఉన్నంత ఈ 12 ఇయర్స్ మేము కలిసి ఉన్నాం సార్, అందరూ హ్యాపీగా ఉన్నాము. సో మా సిస్టర్లా ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, మా బ్రదర్ ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, సో వాళ్ళ సపోర్ట్ ఏంటంటే నాకు ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైంది అనమాట. ఇంకా ఏదేం చేయాలి, ఇంకా ఏదేం చేయాలని ఒక అంటే ఒక సంకల్పం తోటి ముందుకెళ్తున్నాను సార్. చెప్పాలంటే అంటే మా మైండ్ ఫ్రీ ఉంది అనమాట, అంటే ఎటువంటి ప్రెషర్ లేదు మైండ్కి. అంటే నాకు ఇందాక నుంచి ఫనీగా చెప్పిన ఒక వర్డింగే బాగా రిపీటెడ్గా గుర్తుకొస్తుంది, సమాజం కొంచెం తక్కువ యాక్సెప్టెన్స్ ఉంది. సమాజంలో చాలా వరకు నమ్మకాలు తక్కువగా ఉన్నాయి మా మీద. మీరేం చేయగలరు, ఎలా చేయగలరు, అన్నీ ఉండి మేమే అన్నీ ఉండి మనం చేయలేకపోతున్నాం కాబట్టి మనకి డౌట్స్ వస్తాయి. సారీ టు సే టు నా ఫనీగా చెప్పిన మాటలు అక్షరాలు నిజం సార్. ఎందుకంటే మన వరల్డ్ డిజబిలిటీ జరిగింది సార్ డిసెంబర్ 3rd రవీంద్ర భారతిలో సార్. అంటే గవర్నమెంట్ తరపు నుంచి చెప్పాలంటే ఎవరు రాలేదు సార్. చెప్పాలంటే ఓన్లీ మన ఇది వేరే స్టాఫ్ అంటే డిజబుల్ సంబంధించిన స్టాఫ్ వాళ్ళు కొందరు వచ్చారు. అదొక విచారకరమైన విషయం. అంటే డిజబుల్ అనే వాళ్ళు అంటే వాళ్ళలో ఉన్న డిజబిలిటీ ఉండొచ్చు కాక, బట్ వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని ఎప్పుడే సమాజం గుర్తిస్తుందో అప్పుడు నిజంగా మనం ప్రపంచం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తా నా ఉద్దేశం సార్. Really, we appeal to all metro viewers and please don't disappoint it. Help cheyakapoyina parledu, help cheyadam paragaledu kani vallani support cheyandi. Support chestu vallaki cheyinu tandinchandi kani doubts padakandi. Meer ela chey puttiga edi e idaina facilities lekapoyina unna వాళ్ళకు ఒక టెక్నాలజీ డెవలప్ అయింది, వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. ఈ రోజున పిహెచ్డి చేస్తున్న ఒక అమ్మాయి ఉంది, బ్లైండ్ అంటే సిఏ కంప్లీట్ చేసిన ఒక బ్లైండ్ అబ్బాయి ఉన్నాడు. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. మనం గబుక్కని ఎలా చేయగలరు, ఏం చేయగలరు, మీరు ఏం చేస్తారు అనే క్వశ్చన్ వాళ్ళ యొక్క సక్సెస్ని ఆపేస్తుంది, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ని కించపరుస్తుంది, లేకపోతే వాళ్ళు చేసిన తపనకి అది మన ఒక ఆలోచన ఆటంకం అడ్డు కాకుండా ఉండాలని మెట్రో ఛానల్ తరఫున నేను కోరుకుంటూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి వారము 5:00 to 6:00 మేము అందిస్తూనే ఉంటాం. అండ్ ప్లీజ్ కాలర్స్ ఎటువంటి డౌట్ ఉన్నా సరే మాకు ఫోన్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి అండ్ అవుతే కనుక ఖచ్చితంగా హెల్ప్ చేయండి. నేను చరణ్ సైనింగ్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ మెట్రో ఛానల్. కీప్ వాచింగ్ మెట్రో ఛానల్. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మెట్రో ఛానల్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను కూడా జస్ట్ అపీలింగ్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే ఇంకా అవేర్నెస్ చాలా వరకు రావాలి సమాజంలో. చాలా డిపార్ట్మెంట్స్లో మన విజువల్ ఛాలెంజ్డ్ పీపుల్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈవెన్ దో దే ఆర్ ఫేసింగ్ ఛాలెంజ్ టు డూ దేర్ వర్క్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. సో ఇవన్నీ గుర్తించి వాళ్ళ ఎబిలిటీస్ గుర్తించి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశము. సో సొసైటీ ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఈ డిజేబుల్ అనే వాళ్ళని అందరినీ గౌరవించాలి. అంటే డిజేబిలిటీ ఈజ్ నాట్ ద బ్యారియర్ ఫర్ ది లైఫ్, ఇట్స్ నాట్ ఓన్లీ ద బ్యారియర్. సో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఎబిలిటీ టు ప్రూవ్ ఇన్ ద సొసైటీ. సో ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద డిజేబుల్ పర్సన్. దట్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చీకటిని తొలగించలేకపోయినా పర్వాలేదు కానీ క్యాండిల్ అంతా వెలుగుని మాత్రం మాకు చూపించండి అని ప్రత్యేకంగా కోరుకుంటున్న విజువలీ ఛాలెంజ్ పీపుల్ తరఫున సైనింగ్ ఆఫ్ చరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెట్రో ఛానల్ పీపుల్. థ్యాంక్ యూ సార్ చరణ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అనిషా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ ఆల్ యూజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ప్రోగ్రామ్కి మీరు కంపల్సరీ రావాలి సార్ మా పిల్లల ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.